हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु सुप्रीम गार्लिक ब्रेड पिज्जा हट स्टाइल इंट्लो एंतो ईजीगा चेयोचंडी। अदि एला प्रिपेर चेसुकोवालो नेनु मीकोसम ई वीडियोलो चूपिस्तानन्नमाट। ई वीडियो फुल गा चूस्ते मीके तेलुस्तुंदि। नेनु मुंदुगा कोन्नि गार्लिक तीसुकुन्नानंडि, नीट गा पील आफ् चेसुकुन्नानु। वाटिनि जस्ट क्रश चेसुकोवालन्नमाट, मरी कचपचगा कादु, जस्ट लाइट गा क्रश चेसुकुंटे चालु। చూసారుగా అన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా లైట్ గా క్రష్ చేసుకున్నాం కదా। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకుందాం చిన్నది। అందులో ఒక 100 గ్రామ్స్ బటర్ వేసుకున్నాను। ఇది హోమ్ మేడ్ బటర్ అండి। నా నెక్స్ట్ వీడియోలో ఈ హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను। ఇప్పుడు మనకి బటర్ మెల్ట్ అయ్యింది కదా, ఆల్రెడీ మనం క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ ని అందులో వేసుకుంటున్నాను। జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట। చూసారుగా మనకి గార్లిక్ అంతా బటర్ లో బాగా మిక్స్ అయిపోయి కుక్ అయిపోయింది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। నేను ఇక్కడ 4 బన్స్ తీసుకున్నానండి మనకి గార్లిక్ బ్రెడ్ కోసం। పై టాప్ లేయర్ ఉంటుంది కదా, అది జస్ట్ చిన్నది కట్ చేసేయాలి। ఆ తర్వాత మిగతా బన్ ని 2 ఈక్వల్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట। అలా ఈ 4 బన్స్ ని కూడా అలా మనం 2 ఈక్వల్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి। నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది। చూసారుగా ఇలా బన్స్ అన్ని ఈక్వల్ స్లైసెస్ కట్ చేసుకున్నాను కదా। ఇప్పుడు ఆల్రెడీ మనం బటర్ మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ బటర్ ని నేను అప్లై చేసుకుంటున్నాను। యాక్చువల్గా సిలికాన్ బ్రష్ ఉంటే కనుక మీ దగ్గర, ఆ సిలికాన్ బ్రష్ తో అప్లై చేసుకోండి, ఇంకా బాగా అప్లై అవుతుంది। ఓకే, ఇప్పుడు అన్ని బన్స్ కి అప్లై చేశాను కదా, ఇప్పుడు నేను టర్న్ ఓవర్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా బటర్ ని అప్లై చేసుకుంటున్నాను। మొత్తం ఈ బన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి। ఓకే, మళ్ళీ నేను టర్న్ ఆఫ్ చేసుకొని వీటిపైన సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి। చాలా సన్నగా తరగాలి, అవి కూడా 4-5 మీద సరిపోతుంది। అలాగే గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగాను, దాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అన్ని బన్స్ పైన। నెక్స్ట్ కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా సేమ్ యాజ్ ఫాలోస్ అన్నమాట। ఇది ప్యూర్లీ పిజ్జా హట్ స్టైల్ సుప్రీం గార్లిక్ బ్రెడ్, ఇంట్లో మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు వితౌట్ ఓవెన్ అన్నమాట। చూసారుగా ఇప్పుడు నేను ఈ బన్స్ పైన చీజ్ అనేది తురుముకుంటున్నాను। ఈ చీజ్ అనేది యాజ్ యూ విష్ అండి, మనకి బాగా ఎక్కువగా చీజీగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఎక్కువగా తురుముకోవచ్చు। లేదంటే ఇలా నేను చీజ్ వేసుకున్నాను కదా, ఇంత చీజ్ అనేది మనకి గార్లిక్ బ్రెడ్ కి సరిపోతుందన్నమాట। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। చూసారుగా ఇలా అన్ని బన్స్ పైన మనం చీజ్ అనేది తురుముకోవాలి। ఇప్పుడు వితౌట్ ఓవెన్ మనం గార్లిక్ బ్రెడ్ ని ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను। దానికని ఒక సిల్వర్ ప్లేట్ తీసుకోవాలండి, స్టీల్ ప్లేట్ మాత్రం అసలు తీసుకోకండి। ఒక సిల్వర్ ప్లేట్ లో లైట్ గా బటర్ అప్లై చేశాను ప్లేట్ కి, అందులో బన్స్ అనేవి పెడుతున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద పాత్ర ఒకటి పెట్టుకోవాలండి, అందులో ఇసుక వేసుకోవాలి। ఇసుక వేసుకొని ఇసుకన ఆ పాత్రను అంతా స్ప్రెడ్ చేశాక అందులో ఒక స్టాండ్ పెట్టుకొని అందులో మనం ఈ ప్లేట్లో బ్రెడ్స్ పెట్టుకున్నాం కదా, బన్స్, వాటిని పెట్టుకోవాలి। కొంచెం జాగ్రత్త అండి, కాలిపోతుంది, వేడిగా ఉంది కదా। ఇప్పుడు లిడ్ అనేది పర్ఫెక్ట్గా, అంటే ఎయిర్ బయటికి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట। చూసారుగా గార్లిక్ బ్రెడ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది। నేను చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేశానండి ఎక్స్ట్రా స్పైసీ కోసం, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అన్నమాట। చూసారా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ సుప్రీం గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు। థ్యాంక్ యూ।